జాతిపితా మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆధ్వర్యంలో నేడు గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్డులో గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల అధ్యక్షులు కోగి రాఘవారెడ్డి, పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు, వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి భారీ కేకును కట్ చేసి అందరికి పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీజీ చూపిన అహింసా మార్గంలో నడిస్తే ఆ గుర్తింపు గౌరవం ఎంతో మిక్కిలిగా ఉంటాయని, అది మనం ప్రత్యక్షంగా చూసామని తెలిపారు. హింసా మార్గంలో నడిస్తే తాత్కాలికంగా బాగుంటుందని, అహింసా ధోరణిలో నడిస్తే ఆ గౌరవమే వేరని తెలిపారు. సవాళ్లు విసిరేటువంటి రోజు కాదు. దానికి ఉన్నటువంటి బలం ఏంటో, దాని స్థితి ఏంటో మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఏదైతే గాంధీజీ మార్గంలో నడిచేవాడుకునేటువంటి గౌరవం, దాని గుర్తింపు శాశ్వతమైంది. తాత్కాలికంగా అహింసా మార్గంలో పోతే అదేదో హీరోయిజం లాగా తాత్కాలికంగా కనబడ్డా, అది తాత్కాలికమైంది. ఈరోజు వారు చూపించినటువంటి మార్గంలో మనం అందరం కూడా యువత ప్రత్యేకంగా రాగద్వేషాలకి అతీతంగా ఇంకా ఓర్పును పెంచుకుంటూ మన సమాజంలో మన బాధ్యతని నిర్వహించే దాంట్లో మరింత బాధ్యతగా వెళ్ళామని, దానిలో వచ్చేటువంటి తృప్తి దానికి మనం ఎవరు కూడా మనం చెప్పలేం, సమాధానం చెప్పలేం. నేను నాకున్నటువంటి 62 సంవత్సరాల్లో సంపాదించే రోజుల్లో కన్నా నేను ఒక సాయం చేసేటువంటి పొందేటువంటి ఆనందం చాలా గొప్ప ఆనందంగా నేను పొందాలంటే విషయం కూడా రోజు తెలియజేస్తాను. కాబట్టి ఉద్యోగ ధర్మాన్ని చక్కగా సంవత్సర పాటు నిర్వహించారు. మరింత ఆదర్శవంతంగా అద్భుతంగా ఈ పనులు మీరు నిర్వహించుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి ఏ ఉద్దేశం కోసమైతే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు, మీ అందరికీ ఒక భవిష్యత్తును ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు, వాటిని మరింత సద్వినియోగం చేసుకుంటామని చెప్పి మిమ్మల్ని కూడా మీ అందరికి కూడా మరొకసారి మరి అలాగే సెక్రటరీ కలిగిన టీ కట్టిన సార్ గారు